కరువు ప్రాంతాల్లో కాళేశ్వరం నీళ్లు పారుతుంటే ప్రతిపక్ష నాయకుల కళ్లలో కన్నీళ్లు కారుతున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు మాల్యాల మండల కేంద్రంలో ఇరవై రెండు లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించిన రైతు వేదికను వినోద్ కుమార్ ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ జగిత్యాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావా వసంత సురేష్ కలెక్టర్ రవితో కలిసి ప్రారంభించారు సందర్భంగా మాట్లాడుతూ కర్షక దేవాలయాలు రైతు వేదికలు కాబోతున్నాయని దేశానికే ఆదర్శంగా రైతు వేదికల నిర్మాణం జరిగిందన్నారు రైతుల కోసం కరోనా లాక్డౌన్ ఉన్నప్పటికీ ముప్పై వేల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని పదమూడు వందల కోట్లతో ఇరవై ఐదు వేలలోపు రైతు రుణమాఫీ చేశామన్నారు పద్నాలుగు వేల కోట్లతో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో ఎకరానికి ఐదు వేల చొప్పున జమ చేయడం జరిగిందన్నారు